एससी 16 आलू चैनल नुंडी मनं क्याबेजी पकोड़ी वंडुकुंदां अंडि दानिकि कावाल्सिन पदार्थालु एंटेंटो चेप्तानु फस्ट ओक कप्पु शनग पिंडि वेसानु तर्वात ओक कप्पु कॉर्न फ्लोर ओक कप्पु कॉर्न फ्लोर ओक आनियन चिल्लीस कलिपिवि तर्वात कोंचेम कट चेसुकुन्न करिवेपाकु फस्ट चपलेदु कदा क्याबेज कट चेसि पेट्टुकुन्नानु क्याबेजी वैट दी वैलेट दी कूडानु रेंडु रेंडु क्याबेजीलु इवेस्तां कदा इवन्नी चक्कगा कलपाली अंदुलो कोंचेम साल्ट सरिपडनंत साल्ट तर्वात ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసి చక్కగా కలుపుకుందామండి అది కలిపి ముద్దయ్యి ఇదిగో చక్కగా ఇవన్నీ ఇలాగా పిండికి ముందు టచ్ చేసేయాలి అన్ని ముక్కలకే ఇలా కలిపేటప్పుడు వాటర్ పోసి కలపాలన్నమాట అంటే ఫస్ట్ ఇలాగా కలిపేస్తాం తర్వాత కొంచెం వేడి చేసిన ఆయిల్ కూడా పోస్తాను అన్నమాట ఇందులోనూ అప్పుడు అది క్రిస్పీగా వస్తది ఇదిగోండి వేడి చేసిన ఆయిల్ కొంచెం ఒక స్పూన్ వేసి కలపాలి అప్పుడు అది క్రిస్పీగా వస్తది అన్నమాట इला कल पिंड इला सरपोइंदी सरपोन पिंड इंक पिंड अटदन एपड़ू पिंड मुक्कल तक टेस्ट वेगा उ ఇలా పిండి సరిపోయింది కదా ఏమీ వేయకుండానే మంచి స్మెల్ వచ్చేస్తుంది ఇంకాను ఆ వాటర్ సరిపోయింది చూడండి అలా పోసింది కొంచెం కార్న్ ఫ్లోర్ వేస్తాం సరిపోద్ది ఇంకా ఇదిగో చూడండి ఆయిల్ పెట్టాను అది బాయిల్ అయ్యింది ఇలాగ పకోడి వేసుకోవాలి చూడండి ఇలా వేగిపోయి వేగిపోయి మనం తీసుకోవాలంటే ఇది మామూలు పకోడీ కన్నా క్యాబేజ్ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనకి అడుగులోకి అన్ని రకాల వెజిటబుల్స్ ఎల్లో కదా ఇలా కొంచెం ఒక వెజిటబుల్ ఎల్లంటే ఇంకా కారం ఎక్కువ తింటాను అనుకున్న వాళ్ళు కొంచెం కారం కూడా కలుపుకోవచ్చండి కారం కూడా కలుపుకోవచ్చు పచ్చిమిర్చి ఇంకా కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు అలాగూ కారాలు తక్కువ తింటున్నారని నేను కొంచెమే వేసాను పచ్చిమిర్చితో ముగించేసాను కావాలంటే కొంచెం మసాలా కొంచెం కారం కూడా వేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ ఇది రెడీ చేసుకోవచ్చు చాలా బాగుంటది ఇది మీరు చేసి చూసి నాకు కొంచెం షేర్ చేయండి ఏమనుకోవద్దు
ఇదిగో చూడండి పకోడీ రెడీ అండి క్యాబేజ్ పకోడ ఆ పకోడీ రెడీ ఇది మీరు చేసి తిని చూడండి అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి ప్లీజ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటది ఓకేనండి థాంక్యూ।